డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మహిళలు అధికారులపై మండిపడ్డారు. కొత్తపేట మండలం ఏనుగుమహల్ గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. మండల పరిధి అధికారులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న నాయకుల సమక్షంలోనే గ్రామస్తులు తిట్టుకుంటూ వెనుతిరిగి వెళ్లిపోయారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, పెంచిన పన్నులతో ఇబ్బంది పడుతోంటే పెన్షన్, అమ్మఒడి వంటి పథకాలకు అర్హత ఉన్నా చాలామందికి ఇవ్వలేదని ఆరోపించారు. స్వగ్రామంలో లేని మహిళలకు అమ్మఒడి పడట్లేదంటూ మహిళలు మండిపడ్డారు. గ్యాస్ బండి 12 ఎవడండి ఎలా బతికితే ఇక్కడ మీటింగ్ లో నేను అమ్మఒడి ఎట్టేసాను, ఇది ఎట్టేసాను, అవి ఎట్టేసాను అంటున్నారు. ఒక ఇంట్లో పింఛని పడుతుంది, అమ్మఒడి పడుతుంది, ఒక రూపాయలు అందరికి సమానంగా ఇవ్వాలి కదా, ఒక రూపాయి కూడా వేయలేదు. కరెంట్ బిల్ 5000, 300-200 ఇచ్చి బిల్ 5000, 6000 వస్తాయి. ఎవరికి 1500 అమ్మలా అడుగుతుంటే జీతం 600 రూపాయలైతే కేవలం నూనె ప్యాకెటే 150 రూపాయలైందని, మరి ఎలా బ్రతకాలి అని నిలదీశారు. పెరిగిన ధరలతో జీవనం కష్టతరంగా మారిందని వాపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కరెంటు ఛార్జీలు పెంచేశారని దుమ్మెత్తిపోశారు.